గూడూరు పట్టణంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో కళాశాల చైర్మన్ వంకి పెంచలయ్య విలేకర్ల సమావేశం నిర్వహించారు అమెరికాలోని ప్రతిష్టాత్మక ఎంఐటి యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆదిశంకర కళాశాల నుండి ఉప్పు నీటితో సిమెంట్ బ్రిక్స్ తయారు చేసే విధానం పేపర్ ప్రజెంటేషన్ ద్వారా అందించామని తెలియజేశారు వివిధ దేశాలకు చెందిన ఎంతో మంది మేధావులు విద్యార్థులు రకరకాల ఆలోచనలను పేపర్ ప్రెజెంటేషన్ ద్వారా అందించారని చెప్పారు వాటిలో సరికొత్త ఆలోచనలను మార్పులను ఆదిశంకర విద్యార్థులకు వివరించి ఇక్కడి విద్యార్థులు కూడా సరికొత్త ఆలోచనలతో పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చే విధంగా తీర్చిదిద్దడంలో ఆదిశంకర కళాశాల ముందుందని వెల్లడించారు కళాశాల ప్రిన్సిపల్ వేణుమాధవ్ మాట్లాడుతూ ఉప్పు నీటి ద్వారా బ్రిక్స్ తయారీ అంశంపై పేపర్ ప్రజెంటేషన్ తయారు చేశామని దీన్ని చైర్మన్ పెంచలయ్య ప్రతిష్ట ఎంఐటీ యూనివర్సిటీలో ప్రజెంట్ చేయడం ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు ఈ సమావేశంలో జగదీష్ కళాశాల హెచ్ఓడి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి ఒకసారి గత సంవత్సరం ఈ సంవత్సరం ఎంఐటి బోస్టన్లో ఉన్న ఎంఐటి అది వరల్డ్ నంబర్ వన్ యూనివర్సిటీ టెక్నాలజీలో కానీ రీసెర్చ్లో కానీ అలాగే ఇన్నోవేషన్స్లో కానీ ఈవెన్ ఎకనమిక్ ఈ డెవలప్మెంట్లో కానీ ఎంటర్ప్రెన డెవలప్మెంట్లో కానీ నెంబర్ వన్ దాని తర్వాతే ఏ యూనివర్సిటీలైనా కూడా ప్రపంచంలో ఉండేది అటువంటి యూనివర్సిటీలో ఒక నాలుగు రోజులు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి ఆదిశంకరా తరఫున అది మా ప్రిన్సిపాల్ గారు వారి యొక్క పేపర్ని ప్రజెంట్ చేసేదానికోసంగా నేను వెళ్ళడం జరిగింది అది కూడా మోర్ రిలవెంటు ఇన్ టు కన్స్ట్రక్షన్ ఏరియా రీప్లేసింగ్ ది ఈ సిమెంట్ అలాగే ఉప్పు నీళ్లు వాడితే బిల్డింగ్లు చెడిపోతాయి అనేది ఒక ప్రపంచ ప్రఖ్యాతిగా ఉంది కాదు ఉప్పు నీళ్ళతోనే సిమెంట్ బ్లా బ్లాకులు చేయొచ్చు అనేది కొత్త టెక్నాలజీ ఆ టెక్నాలజీని సంబంధించిన పేపరే ప్రజెంట్ చేసింది వివిధ దేశాల నుంచి వచ్చారు ఎక్కువ మంది జపాను చైనా నుంచి అట్లాగే అమెరికాలో చాలామంది శాస్త్రవేత్తలు టెక్నాలజీస్ వచ్చి వాళ్ళ డిఫరెంట్ టాపిక్స్ మీద నాలుగు రోజులు చాలా సీరియస్ డిస్కషన్సు ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్సు పేపర్ ప్రెజెంటేషన్స్ ఇన్ని జరిగింది పోస్టర్ పబ్లికేషన్స్ కూడా యాటిట్యూడ్స్ చేంజ్ చేయడం కానీ అలాగే ప్రాక్టికల్ ఓరియంటెడు అప్లికేషన్ ఓరియంటెడు అలాగే వాళ్ళల్లో బ్రెయిన్ స్టామింగ్ సెషన్స్ పెట్టి ఈరోజు టెక్నాలజీ ఎటు పోతుందో ఆ టెక్నాలజీని కొంచెం వారు కొంచెం ముందుకి తీసుకుపోయేదాని కోసంగానే మార్పులు లేదా వచ్చిన నాలెడ్జీని పిల్లలకి ఏ విధంగా ఉపయోగించాలనే దాని మీదనే మేము ఇంకా అందరం ఒక టీమ్గా ఫ్యాకల్టీ అందరూ ప్రిన్సిపాల్స్ హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అందరి టీమ్గా ఒక సరైన ప్రణాళిక రూపొందించి వాళ్ళల్లో సృజనాత్మకతని పెంచేదాని కోసం కృషి చేస్తామని తెలియజేస్తున్నాం మీ ద్వారా